ఇప్పటి వరకు ఈ కేసు విషయంలో మనకి ఏ చిన్న ఎవిడెన్స్ కూడా దొరకలేదు. కానీ నా అనుమానం అంతా ఆ అమ్మాయి మీదే ఉంది. ఆ అమ్మాయి సిటీకి దూరంగా ఓ ఫామ్ హౌస్లో ఒంటరిగా ఉంటున్నట్టు తెలిసింది. ఏ అమ్మాయి కూడా అటువంటి ఏరియాలో ఒంటరిగా ఉండదు. అలా ఉంటుంది అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఆ సూట్ కేస్ బ్లూ బ్యాగ్ ఇండస్ట్రీస్లో కొన్నంత మాత్రాన ఆ అమ్మాయే ఈ హత్య చేసిందంటానికి ఎటువంటి ఎవిడెన్సు లేదు. ఎస్, మనం ఈ నైట్కి అక్కడికెళ్తున్నాం. నో. ఎందుకని? నాకు రావడానికి వీలవ్వదు. ఓకే, మరి మీరు? సార్, అది సరే, మీరెవరూ రానవసరం లేదు, నేనే వెళ్తాను. హలో, ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్. ఈ టైంలో ఇలా తెలుసు, యూఆర్ ఎ సిన్సియర్ ఇన్స్పెక్టర్. అంతేకాదు, నీ గురించి పూర్తిగా తెలుసు. నీ పేరు గారపాటి లక్ష్మీకాంత్, మీ నాన్నగారి పేరు గారపాటి రాఘవేంద్రయ్య, హెడ్ కానిస్టేబుల్ చేసి రిటైర్డ్ అయ్యారు. మీ అమ్మగారి పేరు గాయత్రి. మీరు మొత్తం ముగ్గురు, నువ్వు, మీ తమ్ముడు, మీ చెల్లి. మీ తమ్ముడి పేరు గారపాటి శ్రీకాంత్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. మీ చెల్లి పేరు సంగీత, డాక్టర్. మీ బావగారు డాక్టరే. నువ్వు పుట్టింది విజయవాడ, పెరిగింది గుంటూరు, డిగ్రీ పూర్తి చేసింది ఏలూరు. నువ్వు 10th class 3 సార్లు ఫెయిల్ అయ్యావు. నువ్వు లెక్కల్లో వీక్. నీకు నీళ్లంటే భయం, అక్వాఫోబియా. డిగ్రీ అయిన తరువాత ఓ అందమైన అమ్మాయిని ప్రేమించావు. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నావు. నీ భార్య పేరు లక్ష్మీ.